హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. శంకరాస్ కన్నర్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాల్టి రెసిపీ కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. కేఎఫ్సి అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలామందికి ఇష్టం ఉంటుంది. కానీ కాస్టే కొంచెం ఎక్కువ ఉంటుందండి. మనం బయట కొనుక్కోవాలనుకుంటే క్వాంటిటీ కూడా తక్కువ వస్తుంది. మనం తృప్తిగా తినలేమండి. అదే మనం సేమ్ అలానే ఇంట్లో చేసుకున్నామంటే మనకు నచ్చినంత తినచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చండి. సో కేఎఫ్సి చికెన్ ఎలా చేయాలో నేను మీకు ఈ రెసిపీ ఈరోజు చూపిస్తున్నానండి. చాలా ఈజీ రెసిపీ అండి. మీరు చూస్తే ఇంత సింపుల్గా అంటారు. సో అంత ఈజీ అండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే మన వీడియోని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ చేసుకోవడానికి ఒక 500 grams చికెన్ తీసుకున్నానండి. ఇది బోన్లెస్ అయినా తీసుకోవచ్చు, విత్ బోన్తో అయినా తీసుకోవచ్చు అండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. అలానే ఈ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇందులోనే 1.5 teaspoon వరకు ఉప్పు, అలానే 1.5 teaspoon వరకు కారం, 1/2 teaspoon వరకు మిరియాల పొడి, 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే 1 నుంచి 2 teaspoons వరకు మిల్క్ వేసుకోవచ్చండి. అలానే 1 egg వేసుకోవాలి. ఈ ఎగ్ వేసుకున్న తర్వాత 2 tablespoons వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ఇలా 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది బాగా కలపాలండి. చికెన్ పీస్కి అంత బాగా పట్టేలాగా చాలాసేపు కలపాలండి. బాగా కలపాలి. ఈవెన్ 10 to 15 minutes వరకు కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మనకు టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి, లేకుంటే అప్పుడప్పుడైనా చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగొస్తుంది. ఇప్పుడు నేను కొద్దిగా ఫ్లోర్ తీసుకున్నానండి, మైదాపిండి తీసుకున్నాను. దీంట్లోనే ఉప్పు కొద్దిగా, అలానే కారము, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని నీళ్లు వేసుకుంటున్నానండి. నీళ్లు వేసుకొని డిప్ చేసుకోవడానికి, చికెన్ డిప్ చేసుకునేదానికి వీలుగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకుంటున్నానండి. ఇందులోనే నేను 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకున్నానండి. ఇలా కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. మనం చికెన్ డిప్ చేయడానికి వీలుగా ఆ టెక్స్చర్ అనేది మనకి ఎలా కావాలో అలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా మైదాపిండి వేసుకోవాలండి. ఇందులో మైదాపిండి వేసుకున్న తర్వాత ఇందులో కూడా 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ కలుపుకోవాలి. అలానే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. టేస్ట్ కోసం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ముందు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఈ 3 ఒక చోటగా పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 చికెన్ పీస్ తీసుకొని ఆ లిక్విడ్ ఫ్లోర్ మనం ఏదైతే పిండి కలుపుకున్నామో వాటర్తో కలిపామో దాంట్లో డిప్ చేసుకోవాలండి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ వెట్ ఫ్లోర్లో డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకొని బాగా డిప్ చేసుకొని ఆ పిండి కొంచెం విదిలించినట్టుగా ఉండాలండి, ఎక్కువ పిండి అతుక్కోకుండా. అలా చేసుకొని 1 ప్లేట్లో ఉంచుకోవాలండి. ఇలానే అన్నీ చేసుకోవాలి. అన్ని చికెన్ పీసెస్ 1 ప్లేట్లో డిప్ చేసుకొని 1 ప్లేట్లో ఉంచుకోవాలండి. ఇప్పుడు 1 pan ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం డిప్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నిటినీ ఇందులో వేసుకోవాలండి. మీడియం నుంచి హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే చికెన్ వేసిన వెంటనే కదపకూడదండి, కాసేపు ఫ్రై అయిన తర్వాత మాత్రమే కలపాలి. ఇలా ఫ్రై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. అలానే మనం రిమైనింగ్ కూడా చికెన్ పీసెస్ను డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకొని మనం ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే, వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంతే అండి కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కార్న్. చాలా ఈజీ అండి. ఇంత సింపుల్ రెసిపీ తెలియక మనం
ఎక్కువ ఖర్చు పెట్టేసి కేఎఫ్సీలో వెళ్ళి తింటుంటాము. అది ఎప్పుడు చేస్తారో కూడా తెలియదు, కానీ పిల్లల కోసం తప్పదని బయటకు తీసుకెళ్ళి తింటామండి. అది ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలు స్కూల్ నుంచి అలా ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలనే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.